అందరికీ నమస్కారం. నా పేరు కుమార్, మీరు చూస్తున్నారు కుమార్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. వేరుశెనగలో మామూలుగా 50 నుంచి 60 రోజుల మధ్య వయసులో ఉన్నప్పుడు మొక్కలు విపరీతంగా చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సర్వసాధారణమైన విషయం. కాకపోతే వీటిని మనము రైతులు కానీ ఎలా గుర్తిస్తారంటే, ఒక వేరుకుళ్ళు లేదా కాండం కుళ్ళు తెగులుగా భావించి దానికి సంబంధించినటువంటి వేరుకుళ్ళు కాండం కుళ్ళు సంబంధించినటువంటి తెగుళ్ళ మందులను పిచికారీ చేస్తారు. దీని వలన సమస్య అనేది పూర్తిగా నిర్మూలించబడదు. ఎందుకంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మనకు జ్వరం ఉంటే జ్వరానికి సంబంధించినటువంటి మెడిసిన్ రాసిస్తాడు. ఒకవేళ జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండి మలేరియా కానీ డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ సంబంధించినటువంటి తీవ్రతలు ఉంటే దానికి సపరేట్ అనేది ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే వేరుశెనగలో నెమటోడ్స్ ప్రాబ్లం ఒకవేళ ఉంది అన్నప్పుడు ఈ వేరుకుళ్ళు మరియు కాండం కుళ్ళుకు సంబంధించినటువంటి మెడిసిన్స్ పనిచేయవండి. ఎలా అంటే, ఈ ఫోటోలో మీరు చూపించిన విధంగా మామూలుగా ఈ వేరుకుళ్ళు సంబంధించినటువంటి బ్యాక్టీరియా ఒకదానికొక మొక్కకు ఇలాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇది తెగుళ్ళకు సంబంధించింది. మరి ఈ నెమటోడ్స్ అనేది ఇన్సెక్టిసైడ్కి సంబంధించినది, నెమటిసైడ్కి సంబంధించినది. సో ఈ విధంగా నెమటిసైడ్స్కి ప్లస్ ఈ ఫంగిసైడ్స్కి డిఫరెన్సెన్స్ చాలా ఉంటుంది. సో అది మొత్తం అనేది ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. సో వీడియో మొత్తం ఫుల్గా చూడండి. ఇప్పుడు వేరుశెనగలో నెమటోడ్స్ను ఏ విధంగా గుర్తించాలి? అసలు నెమటోడ్స్ అంటే ఏంటి? మనము ఈ నెమటోడ్స్ వచ్చిన తర్వాత ఎలాంటి మందులను పిచికారీ చేసుకుంటే ఈ నెమటోడ్స్ వలన మనకి పంటకు ఇబ్బంది కలగకుండా నష్టపోకుండా ఉండాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందు నెమటోడ్స్ అనేది ఏ విధంగా గుర్తించాలి? నెమటోడ్స్ ఒకవేళ మనం వేరుశెనగలో వచ్చింది అని అంటే వేరుశెనగ మొత్తము అనారోగ్యానికి గురవుతుంది, అంటే ఎదుగుదల ఆగిపోతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు ఎగ్జాంపుల్ మీకు ఫోటోలో చూపించిన విధంగా నెమటోడ్స్ ఉన్న వేరుశెనగ మొక్కను తొలగించి చూస్తే వేరు వ్యవస్థ మొత్తము నల్లగా అయిపోయి ఈడ పైన చూపించిన విధంగా వేరు వ్యవస్థకు బుడిపెల మాదిరి ఈ నెమటోడ్స్ అనేది ఒక ఆకారాన్ని సృష్టించుకుంటాయి. కరెక్టే సార్, మీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు నెమటోడ్స్ బుడిపెల మాదిరి వేరు వ్యవస్థను ఆక్రమించుకుంటుంది అని అంటున్నారు. కాకపోతే ఇవి రైజోబియం బ్యాక్టీరియా కూడా ఇందులో ఉంటుందిగా, ఇలానే ఉంటుంది సేమ్. మరి దాన్ని కూడా ఎలా గుర్తించాలి అంటే, మీరు అన్న మీకు వచ్చిన పాయింట్ అయితే ఈ డౌట్ అయితే మంచిదే. ఇప్పుడు రైజోబియం బ్యాక్టీరియా మరియు నెమటోడ్స్కి మధ్య తేడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. రైజోబియం బ్యాక్టీరియా అనేది మామూలుగా ఈ వేరుశెనగ మొక్కల్లో సర్వసాధారణం. ఎందుకంటే ఈ రైజోబియం బ్యాక్టీరియా వాతావరణం నుంచి నత్రజనిని సేకరించి మొక్కకు అందిస్తూ ఉంటుంది. ఇది మీకు తెలిసిన విషయమే. కాకపోతే ఈ నెమటోడ్స్ను మనము ఈ రైజోబియం బ్యాక్టీరియాతో కొద్దిగా డిఫరెంట్గా గుర్తించవచ్చు. ఎలా అంటే, ఈ రైజోబియం బ్యాక్టీరియా వేరు వ్యవస్థకు ఒక చిన్న బుడిపల మాదిరి ఏర్పడుతూ ఉంటాయి అక్కడక్కడ మొత్తం వేరు వ్యవస్థ. మరి ఈ రైజోబియంతో పాటు ఈ నెమటోడ్స్ బుడిపెల కూడా వచ్చిన ఏ విధంగా గుర్తించాలంటే, ఈ వేరు వ్యవస్థ మొత్తం భాగాన్ని బుడిపెలు మామూలుగా రైజోబియం బ్యాక్టీరియాతో పోలిస్తే లావాటి బుడిపెలతో ఈ నెమటోడ్స్ ప్రాబ్లం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా నెమటోడ్స్ ఉన్న బుడిపెలను ఒకసారి మనము చూస్తే నల్లటి బూజు ఆకారం లోపల ఉంటుంది. అదేవిధంగా దుర్వాసన కూడా వస్తుంది. ఈ విధంగా నెమటోడ్స్ను మనం గుర్తించవచ్చు. నెమటోడ్స్ ఉన్న మొక్క కూడా
ఆరోగ్యంగా ఉండక మరియు ఎదుగుదల ఆగిపోయి వేరును మనము తొలగించి చూస్తే ఇటువంటి బుడిపెలు ఏర్పడి వేరు వ్యవస్థ మొత్తం నల్లగా ఏర్పడి మొక్కలు అనేది చనిపోవడం జరుగుతుంది. మరి ఈ నెమటోడ్స్ను మనము ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు నెమటోడ్స్ను మనము ఏ విధంగా గుర్తించాలో అనే విషయాన్ని మీకు చెప్పాను. ఒకవేళ సందేహం ఉంది అని అంటే, మీరు నెక్స్ట్ డే మీ పొలానికి వెళ్ళినప్పుడు నాట్ ఓన్లీ గ్రౌండ్నట్టే కాదు, ఇంకా అదర్ క్రాప్స్లో కూడా మీకు చాలా విధంగా, టమోటాలో రైతులైతే బాగా తెలిసే ఉంటుంది వీటి గురించి, రెడ్ చిల్లీ క్రాప్కి సంబంధించిన రైతులు కూడా కొద్ది కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళ గురించి నేను చెప్తూ ఉన్నాను. వీళ్ళైతే వేరు వ్యవస్థని చూస్తే అక్కడ మామూలుగా మనకు ఈ హార్టికల్చర్ క్రాప్స్ కానీ అనదర్ క్రాప్స్ కానీ వీటిలో సర్వసాధారణంగా నెమటోడ్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో గ్రౌండ్ నట్లో కూడా ఇటువంటి ప్రాబ్లం నేను చూశాను. మీకు కొన్ని కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను వీడియోలో, చూడండి. ఈ విధంగా ఈ నెమటోడ్స్ గ్రౌండ్ నట్లో రావడం, కొద్ది రోజులకి మొక్కలు అనేది విపరీతంగా చనిపోవడం, వీటిని మనము గుర్తించగా తెగుళ్ళ సంబంధించిన వ్యాధిగా గుర్తించి తెగుళ్ళ మందును స్ప్రే చేయడం ద్వారా మీకు ఖర్చులు పెరిగి, పెట్టుబడి పెరిగి, చివరకు ఈ వ్యాధి కంట్రోల్ కాక చాలామంది రైతులు ఇబ్బంది పడుతూ పంట నష్టంని గురి అవుతూ ఉన్నారు. నేను ఈ మధ్య కాలంలో వేరుశనగలో నేను అబ్జర్వ్ చేసిన విధానాన్ని మీకు ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. ఇది ముమ్మాటికి వేరుకుళ్ళు కాండం కుళ్ళు కాదు. వేరుకుళ్ళు కాండం కుళ్ళుకు సంబంధించిన వ్యాధిని మనకు సపరేట్గా ఉంటాయి, అవి కూడా మీకు చాలాసార్లు వీడియోలు అయితే చూపించడం జరిగింది. మరి ఈ నెమటోడ్స్ను ఏ విధంగా గుర్తించాలనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మరి ఈ నెమటోడ్స్ ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నెమటోడ్స్ సర్వసాధారణంగా వేరు వ్యవస్థకు సంబంధించిన భాగంలో వేర్లకు అనుసంధానమయ్యి వేరులోకి చుచ్చుకొని పోయి మొత్తం వేరు వ్యవస్థ భాగాన్ని ఆక్రమించుకుంటుంది. అదేవిధంగా మొక్కను అతి తొందరలోనే అనారోగ్యానికి గురి చేసి మొక్కలు చనిపోయే విధంగా ఈ నెమటోడ్స్ విపరీతమైన నష్టాన్ని గురిచేస్తాయి. మరి వీటికి ఏవైనా మందులు స్ప్రే చేస్తే నిజంగా కంట్రోల్ అవుతుందా అంటే కంట్రోల్ అవుతుంది. మనకు వేరుశెనగకు సంబంధించిన నెమటోడ్స్ ప్రాబ్లం గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ముందుకు ఈ నెమటోడ్స్కు క్రాప్ మీద సరైన మెడిసిన్ ఉందా అంటే ఉన్నాయి. వాటిని ఒకసారి మనకు స్ప్రే చేయొచ్చా చేయకూడదా అని నేను క్షుణ్ణంగా తెలుసుకొని మీకు తొందరలోనే ఆ అప్డేట్ కూడా ఇస్తాను. మీరు ఒకవేళ వీటిని గమనించాలి అంటే నెక్స్ట్ డే మీరు ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారి అక్కడక్క మొక్కలు చనిపోయి ఉంటుంది 50 నుంచి 60 రోజుల మధ్య వయసులో ఉన్నప్పుడు, ఒకసారి వేర్లను బాగా తొలగించి చూడండి, మొత్తం చెట్టును బాగా తొలగించి చూడండి. వేర్లకు చిన్న బుడిపెల మాదిరి కనిపిస్తుంటుంది, అది రైజోబియం బ్యాక్టీరియా, దాని గురించి మనకు నష్టం లేదు పక్కన పెట్టేయండి. ఇంకొక లావాటి బుడిపెలతో నల్లటి ఆకారంతో మీకు నెమటోడ్స్ బుడిపెలు కనిపిస్తాయి, వీటిని మీరు గమనించండి. దీనిని ఒకవేళ గమనించిన తరువాత నెక్స్ట్ డే దీని ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి, ఇంతకు దీన్ని బారిన పడకుండా మొక్కలు ఏ విధంగా కాపాడుకోవాలి అనేది నేను ఖచ్చితంగా, దీనికి మెడిసిన్ అయితే ఉంది, కాకపోతే ఈ వేరుశెనగలో వేసుకోవచ్చా వేసుకోకూడదా, వేసుకుంటే ఏ విధంగా స్ప్రే చేయాలా, లేకపోతే విత్తనానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైనా చేయాలా, లేకపోతే సాయిల్ అప్లికేషన్ ఏమైనా చేయాలా అనేది అనేటువంటిది నేను ఖచ్చితంగా చెప్తాను. కొంతమంది చాలా రకాల మందులు స్ప్రే చేస్తారు తెగుళ్ళకు సంబంధించింది తెలియక, కాబట్టి చాలామంది రైతులు ఇది ఒక వేరు గుళ్ళుగా కాండం గుళ్ళుగా అని దానికి సంబంధించిన స్ప్రేలు చేస్తూ చాలా నష్టానికి గురవుతున్నారు. కాబట్టి ఈరోజు నేను దాన్ని బాగా అబ్జర్వ్ చేసి మీకు ఒక
10 డేస్ అయింది నేను దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఒక క్లారిఫై వచ్చిన తర్వాత మీకు చెప్దామని అనుకున్నాను. ఈరోజు క్లారిఫై వచ్చేసింది, ఇది నెమటోడ్స్ ప్రాబ్లం అని. అందుకనే మీ దగ్గర షేర్ చేసుకుందామని ఈ వీడియోను అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఎవరైతే వేరుశెనగలో నెమటోడ్స్ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది, మీరు నెక్స్ట్ డే ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఈ నెమటోడ్స్ని ఒకసారి గుర్తించాలనుకుంటే, చనిపోయిన మొక్కలు అక్కడక్కడ చనిపోతూ ఉంటాయి, అనారోగ్యంతో గురి అవుతాయి. ఒకసారి వేర్లను బాగా పెకిలించి చూడండి, ఖచ్చితంగా నెమటోడ్స్ అనేది మీ దాంట్లో ఉంటుంది. లేకపోతే ప్రాబ్లం లేదు, ఒకవేళ ఉంది అంటే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే నెక్స్ట్ డే ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ డే ఖచ్చితంగా నేను వీడియోని అయితే పోస్ట్ చేస్తాను. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. We'll be right back.